రాష్ట్రంలో జరిగే నేరాలు ఘోరాలకు అడ్డు లేకుండా పోతుందని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు తెలియజేశారు. ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారమని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. వివరాల్లోకి వెళ్తే కలిగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్లు గౌరవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల కిందట కట్టిన ఇళ్లకు ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో గౌరవ సభ అని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను తిరిగి ఈ అసెంబ్లీకి వస్తానని చెప్పి శబ్దం చేసి బయటకు రావడం జరిగింది. మా నాయకుడిని ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కడు నోటికి వచ్చినట్టు ఫ్యామిలీని గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఈ గౌరవ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు కలిగిరి మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఈ గౌరవ సభ మేము ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తిలో సగభాగం అని చెప్పి కల్పించింది భారతదేశంలో మొట్టమొదట. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అసెంబ్లీలో ఎన్ని అవమానాలు పడాల్సి వచ్చిందంటే అందుకనే సభని బహిష్కరించడం జరిగింది. రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక కోరాలు నేరాలు అసలు మామూలుగా అడ్డు ఆపలేదు. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి ఆంధ్ర అని చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది. ఎప్పుడో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్లకి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఇస్తారంట. అసలు ఏదో ఎప్పుడో జరిగినటువంటి 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇళ్లకి మీరు ట్యాక్సులు, మీకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంటి? అందుకనే ప్రజలందరూ కూడా మేము కోరుకున్నది ఒకటే, ఎవరు కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ దుర్మార్గ పరిపాలన పోతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్లో మీ ఆస్తి మీ హక్కు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. మా నాయకుడు కూడా అదే చెప్పారు, ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాం. ఈరోజు వరదలు వచ్చినాయి, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలో వరదలు వచ్చినాయి. కనీసం అన్నమయ్య డ్యామ్ ఏదైతే ఉందో మీ మెయింటెనెన్స్ సరిగా చేసుకోలేక గేట్లు ఎత్తలేక, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గ్రీస్ పూసుకోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు, ఇవాళ రాజధానులు కడతారని చెప్పారు. ఆ గేట్ ఎత్తుంటే ఇవాళ ఆ డ్యామ్ కొట్టుకుపోయేది కాదు. మన రాష్ట్రంలో నష్టపోయింది ఒక ఎత్తు అయితే మన రాష్ట్రంలో దేశం మొత్తానికి బదనామైంది. ఈరోజు దాదాపుగా 63 మంది ప్రాణాలు పోవటానికి కారణమైనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎటువంటి ఇది లేదు, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఈరోజు కూరగాయలు కానీ మేము ప్రతిదీ నిత్యావసర వస్తువులు ఏది కూడా ఆ రోజు 2.5 సంవత్సరం క్రితం ఏవైతే రేట్లు ఉందో దానికి 300% రేట్లు పెరిగిపోయింది. నిన్ననే ఒక దగ్గర లోకేష్ బాబు గారు వెళ్తే చెప్తున్నారు, సార్ నూనె డబ్బా ఒకప్పుడు మన గవర్నమెంట్లో 1300 ఉండేది, సార్ ఇప్పుడు 2000 రూపాయలు అయిపోయిందని చెప్తున్నారు. అన్ని విధాలు కూడా ఈరోజు మంత్ లెక్కర్ ఉంది, సంవత్సరానికి 40,000 కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది, దాంట్లో దగ్గర 25,000 కోట్లు గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుంది. ఫోన్ ద్వారా పేమెంట్ చేసినందుకు లేదు, ఫోన్పే లేదు, క్రెడిట్ కార్డు లేదు, బిల్లు ఇవ్వరు. అంటే 40,000 కోట్లు మీరు క్యాష్ అకౌంటబిలిటీ లేదు అంటే అది గవర్నమెంట్కి ఇస్తున్నారా లేకపోతే మధ్యలో వాళ్ళు తింటున్నారా? అయితే ఇది ఎంత పెద్ద స్కామ్. ఏ విధంగా వర్షాలు ఎక్కువైపోయి నష్టపోతే కనీసం ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే స్థానిక మంత్రులు కానీ లేకపోతే ఇన్ఛార్జి మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ కనీసం తిరిగి కూడా చూడాలి. అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిమం పంట దెబ్బతింటే మేము అధికారులను పిలిపించి మొత్తం లెక్కలేయించి ఎన్ని ఎకరాలు పాడైనవన్నీ చూసి గవర్నమెంట్కి పంపించి
పంట నష్టపరిహారం ఆ రోజు చెల్లించడం జరిగింది. కనీసం ఈరోజు పట్టించుకునే నాదు లేదు. ఇప్పుడే నేను నెల్లి నుంచి వస్తూ ఉంటే దారిలో ముస్తాపురం దగ్గర మొత్తం నిను పంట మొత్తం ఎర్రంగా పోయింది. ఆ బండిలో తెలిసిన ఆయన ఎవరు ఉంటే సార్ ఆ ఎర్రంగా వచ్చిన ఇంకా పండవ సార్ అన్నారు. కడుపు మండిపోతుంది. ఈరోజు వర్షాలు కురిసి ఉపయోగం లేని పరిస్థితి. అదేమంటే మేము వస్తే వర్షాలు వస్తే మీరు వస్తే వర్షాలు రావడం కరెక్ట్గా మీటర్ పెట్టి కురిపించింది మీరు వర్షాలు మరి ఎంత అవసరం అంతే గురిపించేస్తే పోతుంది జగన్మోహన్ రెడ్డి చెప్పి మీ నాయకులు కావాల్సినంతే గురిపించండి మరి అది ఎందుకు చేయరు మీరు వస్తే వర్షాలు వస్తాయని ఇలాంటి తప్పుడు ప్రచారాలు దుర్మార్గ ప్రచారాలు చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఈరోజు ఇరిగేషను కనీసం రోడ్లు కానీ ఇరిగేషన్లు కానీ మెయింటెనెన్స్కి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక్క రోడ్డు మెయింటెనెన్స్ చేసిన దాఖలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో పాడైన రోడ్లన్నీ మెయింటెనెన్స్ చేసిన దాఖలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో పాడైన రోడ్లన్నీ మెయింటెనెన్స్ చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. మీ దగ్గర ఒక్క రూపాయి లేదు. పైగా 3 రాజధానులు కడుతూ 4 రాజధానులు కడుతూ డంబాలు వదులుతున్నారు. అందుకనే ఈ గౌరవ సభ ద్వారా వీళ్ళు చేసే అరాచకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజల్ని ఉత్తేజపరిచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం వస్తే కానీ ఈ రాష్ట్రానికి దిశ. అంతే తప్ప ఇలాంటి దుర్మార్గపు పరిపాలన చరిత్రలో ఎక్కడా చూడలేదు. ఇంకా రాబో సమావేశాన్ని మద్రేసిబడ్డి ఇన్ఛార్జి గౌరవ సభ్యులు అలాగే మాజీ సభ్యులు బొల్లయ్య రామారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సమావేశంలో నిర్ణయించాం. తెలుగుదేశం పార్టీలో అందరూ కలిసి పనిచేయాలని, పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని, రేపు 2024లో రామారావు గారు తిరిగి ప్రాంత శాసనసభ్యుడు కావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేదా అందరూ కూడా కలిసికట్టి కృషి చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది. అలాగే పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు ఎంతటి వ్యక్తులైనా సరే సైన్ చేయలేదు, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము తీర్మానించాం. పార్టీకి ఉండి పార్టీని అప్రతిష్ఠపా చేయాలని కానీ, పార్టీ ఇన్ఛార్జి రామారావు గారి మీద అబండాలు వేయాలని కానీ ప్రయత్నం చేస్తే ఎంతటి వారైనా కూడా సైన్ చేయలేదు, వారి మీద పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సమావేశంలో మేము తీర్మానించామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్య విషయం, ఉదయగిరి నిజవర్గంలో వరదలతో దాదాపు 12,000 ఎకరాల రైతాంగం నష్టపోయింది. మేము నష్టపోయిన రైతాంగాన్ని మేము ఇంజిమూరు మండలంలో సీతాపురం మండలంలో ఉదయగిరికి పరిశీలించాం. వీటి మీద సమాధానం చెప్పలేక శాసనసభ్యుడు వాళ్ళ చెంచాల ద్వారా రామారావు గారి పైన మా పైన విమర్శలు చేస్తున్నారు. మీ సత్తా ఉంటే నష్టపోయిన రైతులకి ఆదుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉదయగిరి నిజవర్గంలో మినుము, పెసర, సజ్జ, బొప్పాయి, వరి, పొగాకు అనేక రకాల వాణిజ్య పంటలతో ప్రజానీకం రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు అన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి వర్షాలు వచ్చాయి. కానీ ఏ రైతు మొహంలో అయినా కళ్ళందా, రైతులు మేము వ్యవసాయం చేయమంటున్నారు, వ్యవసాయం దండకంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వరి అంటున్నారు. అంటే ఈరోజు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతు వ్యవసాయం ఏమంటే గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి ప్రభుత్వం గతంలో ఇప్పుడు కూడా చూడలేదు చెప్పి రైతాంగం ఈరోజు చాలా దుష్టస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి నష్టమైన రైతాంగం అందరం కూడా వెంటనే ఆదుకోవడం అవసరం ఈ ప్రభుత్వం పోయిందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఉదయ నిజవర్గంలో 2024 నాటికి తెలుగుదేశం పార్టీని తెలుగు శక్తిగా మారుస్తాం. ఖచ్చితంగా 24కి తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి